ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ముస్లింలకు వ్యతిరేకమని కొంతమంది దుష్ప్రచారం చేయడం దుర్మార్గమని ముస్లిం నేతలు ఖండించారు. గత 25 ఏళ్ల చరిత్రలో ఏనాడు ఆదాల ముస్లింలకు వ్యతిరేకంగా పనిచేయడం లేదని తెలిపారు. నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు. దుష్ప్రచారాలు చేయడం మానేసి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ముస్లిం నేతలు హితవు పలికారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ముస్లింల ద్రోహి అని మాట్లాడడం ఒక ముస్లింగా నాకు చాలా బాధ వేస్తుంది. సాటి ముస్లింలుగా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా బాధ వేస్తుంది. ఇదేదో మాట్లాడారని చెప్పి నేను మాట్లాడటం కాదు. నేను ఒక ముస్లింని, ఈ ముస్లింస్ మీద, ఈ సామాజిక వర్గం మీద మాట్లాడటం దేనికి, ఇలాంటి పనులు చేయడం దేనికి, ఒక వ్యక్తిని ముస్లిం ద్రోహి అనడం దేనికి? మనకెవరైనా ద్రోహం చేసేది? మనం ఎవరికి ద్రోహం చేస్తామో వాళ్ళు తిరిగి మనకు కాదు, దేవుడే మనల్ని ద్రోహం చేస్తాడు. ఇది ఖురాన్లో చెప్పినటువంటి మాట. ముస్లిం సామాజిక వర్గం అంతా కూడా నాతో ఉంది అని చెప్పుకున్నటువంటి మా పెద్దన్న సమీభాయ్ గారు, మీరు ఏ రెడ్డి గారి కోసమో, ఏ పార్టీ కోసమో, ఎవరి కోసం పనిచేస్తున్నారో ఒక్కసారి మీరు ఆలోచించుకొని మాట్లాడండి. ముస్లిం సామాజిక వర్గం మిమ్మల్ని గౌరవిస్తుంది, అట్ ద సేమ్ టైం ముస్లిం సామాజిక వర్గంలో మంచి చేసే వాళ్ళందరినీ కూడా ముస్లిం సామాజిక వర్గం గుర్తిస్తుంది. ముస్లిం సామాజిక వర్గం చీదరిస్తుంది. ఎవరినంటే ముస్లిం సామాజిక వర్గంలో ఉన్నటువంటి ముస్లింలని తగాదా పెట్టే వాళ్ళని, ముస్లింలని హిందువులని వేరు చేసే వాళ్ళని ముస్లిం సామాజిక వర్గం ఎప్పుడు కూడా చీదరిస్తుంది. ఇది నా మాట కాదు, ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాట. ఇక విషయానికి వస్తే, రాజకీయ జీవితం ఎవరిది ఎలా ఉంది? 1999లో అల్లూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన రాజకీయాన్ని ప్రారంభించినటువంటి ఈ నెల్లూరు గడ్డ మీద ఒక సౌమ్యుడు, ఒక హుందాతనమైనటువంటి ఒక మనిషి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు. ఆయన 1999 దగ్గర నుంచి 2004 సంవత్సరం వరకు వెళ్ళి అల్లూరు నియోజకవర్గంలో ఎక్కడైనా ఎవరైనా ముస్లింల మీద ఒక కేసు పెట్టించాడా? మిగతా కులాలు, మిగతా వర్గాల మీద ఏమైనా ఇప్పుడైనా దాడులు చేపించాడా? చేస్తున్నారో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి దగ్గర, ఆయన దగ్గర మీరు ఏదో జీతం తీసుకుంటున్నారని, ఆయన దగ్గర మీరు ఏదో భత్యం పుచ్చుకుంటున్నారని, ఆయన మీకు సహకారం ఇస్తున్నాడు. ఇది నా మాట కాదన్న, ప్రజల మాట. ఇదే మాట శ్రీధర్ అన్నతో చాలామంది చెప్పున్నారు ముస్లిం నాయకులు. ఏ ముస్లింలు ముస్లింల మధ్య మత కల్లోహాలు పెట్టడం, ముస్లింలు హిందువులకి మత కల్లోహాలు పెట్టడం రాజకీయంగా మంచి పద్ధతి కాదు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి మీద నువ్వు ఎన్ని అవాంఛనాలు, ఎన్ని మాటలు, ఎన్ని బురదలు చెల్లినా, నేను వైఎస్ఆర్సిపి ఒక సామాన్య కార్యకర్తగా మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మాట చెప్తున్నా. అంతా ఆ పైనోడు చూసుకుంటాడు. చెట్టు ఆకు కూడా భగవంతుడి అనుమతి లేనిదే రాలదు. అలాంటిది భగవంతుడు అనుమతి లేకుండా నీ మీద ఏ విధంగా కేసులు వస్తాయన్నా? జైసే అమాల్, వైసే ఫైసలే. నువ్వు ఎంతమందిని తిట్లా? ఈ నెల్లూరు జిల్లా మా మత పెద్ద, మేము గౌరవించే వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఆయన వస్తే లేచి నిలబడేటువంటి వాళ్ళు, భారతదేశంలో ఒక స్థాయి ఉన్న వ్యక్తి ముఫ్తీ అబ్దుల్ వహాబ్ సాబ్ని నువ్వు నా ముందు తిట్టలా? ఇంకొకసారి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి మీద ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి ఓటర్లన్నీ దూరం చేయాలనుకుంటే రాస్కో విను, అత్యధిక మెజారిటీని రేపు ఉదయాన్నే రూరల్ నియోజకవర్గంలో ముస్లింలకి నువ్వు చెప్పావు చూసావా నిన్న? నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఏదో చేస్తానని చెప్పి నువ్వు చెప్పావు చూసావా నిన్న? వార్డు మెంబరు ఏదో అని చెప్పి ఆ మాట నా నోట్లోంచి మాట్లాడుకోండి, నాకు ఇష్టం. నీ ఒక మాట చెప్తున్నా, ముస్లిం సామాజిక వర్గం ఓట్లన్నీ కూడా రాత్రి నిద్రాహారాలు మారి మేమందరం కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని 2024లో ఎమ్మెల్యేగా గెలిపించుకుంటున్నాం, ఆయనని మంత్రి కూడా చేసుకుంటున్నాం. అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్ అందరూ కూడా చెప్పండి. బాగుంటుంది.